Qué pena. Ay, men, si te saca mi lana, no te enfrente. Ma sei di modo grande che già di togliere il canale. భారత్ విడిపోకముందు పంజాబ్ ప్రావిన్స్ బావల్పూర్లోని ఒక హిందూ కుటుంబంలో జన్మించారు గులాం ఆయిషా. అప్పుడు ఆమె పేరు దాఫియాభాయ్. దేశ విభజన సమయంలో ఆయిషా కుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటున్న ఆమెకు 73 ఏళ్ల తరువాత తన వాళ్ల సమాచారం దొరికింది. కొద్ది రోజుల క్రితం భారత్ లో ఉండే మేనల్లుడితో ఒకరితో ఆమె వీడియో కాల్ మాట్లాడారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని బంగాల్వాలాకో గ్రామంలో నివసిస్తున్నారు ఆయిషా. చాలా తక్కువ వయసులోనే ఈమెకు పెళ్లి చేశారు. దాంతో అహ్మద్పూర్ నుంచి ఖైర్పూర్ కు వెళ్లారు ఆయిషా. అదే సమయంలో దేశం విడిపోయింది. ఆమె మనవడు నసీర్ ఖాన్ ప్రయత్నంతో ఆమె కుటుంబీకులు భారత్ లో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆమె ఖబరే మే ఖబర్ లగవాయి 14 అగస్త్ వాళ్ళ హవాలా దియా అమ్మా జీ గా ఏ 14 అగస్త్ కో 1947 కో అప్నే ఖాన్దాన్ సే బిచడ్ గయి థీ ఇస్ 14 అగస్త్ పే ఫిర్ దుబారా హమ్నే ఖబర్ లగాయి హై యే ఖబర్ లగనే కే బాద్ ఫిర్ యే ఆయే చానలో వాలే ఉన్హోనే ఫిర్ రిగార్డింగ్ కీ. గులాం ఆయిషా తన మేనల్లుడు ఖజారీ లాల్ తో మాట్లాడారు. ఓ మైను ఆప్కి వేన్ మిలావే ఉన్నాను జల్తి దీజా దేవే మేరీ జిందగీ కే మైను మిలా దేవే. తన వాళ్ల జాడ తెలిసిన ఆయిషా ఎదురుచూపులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.